రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అటవీ భూముల్లో అడవులను పునరుద్దరించే పథకాన్ని కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలెక్టర్లను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని తెలంగాణలో అమలు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం జాడ కనిపెట్టలేకపోయిన తర్వాత ఈడీ ఆయనకు లుకౌట్ నోటీసు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం జాడ కనిపెట్టలేకపోయిన తర్వాత ఈడీ ఆయనకు లుకౌట్ నోటీసు జారీ చేసింది. రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని అటవీ భూముల్లో అడవులను పునరుద్దరించే పథకాన్ని కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలెక్టర్లను ఆదేశించారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సింగరాయిపల్లి, నెంతూర్, కోమటి బండ్లల్లో అమలు చేసిన అటవీ పునరుద్దరణ పథకం అమలును ముఖ్యమంత్రి కలెక్టర్లతో కలిసి స్వయంగా పరిశీలించారు. సింగరాయిపల్లి అటవీ ప్రాంతం మొత్తంలో అసలు చెట్లు లేకుండా బీడుభూమిలా మారిన ప్రాంతంలో మూడేళ్ల క్రితం అటవీ పునరుద్దరణ పనులు చేపట్టి సమగ్ర ప్రణాళికను అమలు చేయడం వల్ల ఇప్పుడు దాని ఫలితాలు కనిపిస్తున్నాయి. గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమలు చేస్తున్న అటవీ కార్యక్రమాల నుంచి స్ఫూర్తి పొందాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను కోరారు. గజ్వేల్ అటవీ భూముల్లో అమలు చేసిన కార్యక్రమాలను అటవీ అడవుల చీఫ్ కన్జర్వేటర్ ఆర్ శోభ, అదనపు పిసిసిఎఫ్ ఆర్ఎం దోబ్రియాల్ కలెక్టర్లకు వివరించారు. కోమటి బండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంట్ను ముఖ్యమంత్రి కలెక్టర్లతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన వారితో సమావేశం నిర్వహించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపాలిటీల చట్టం, కొత్త రెవెన్యూ చట్టం అమలు గురించి ఆయన చర్చించారు. కొందరు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగుల కోసం ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 450కి పైగా ఈఎస్ఐ ఆసుపత్రులున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్కు శంకుస్థాపన చేసి ఈఎస్ఐ వైద్య కళాశాల ఆసుపత్రిని కేంద్ర మంత్రి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రిని ఆదర్శ ఆసుపత్రిగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈఎస్ఐ కింద ఏ సదుపాయాలు అవసరమైనా అన్ని విధాలా కేంద్రం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈఎస్ఐ ఆసుపత్రిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. 124 కోట్ల రూపాయల అంచనా ఖర్చుతో ఓపీడీ బ్లాక్ను నిర్మిస్తారు. సిరిసిల్ల నేత కార్మికులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు 387 కోట్ల రూపాయలతో బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చేనేత జౌళి శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేత కార్మికుల జీవన ప్రమాణాల మెరుగు కోసం చేపట్టినటువంటి పథకాలు పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో మరమగ్గాల పరిశ్రమకు ప్రభుత్వం నుండి 40 కోట్ల 50 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు కేటాయించడం వల్ల కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. సిరిసిల్ల నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ రాయితీలు అందిస్తుందన్నారు. ఇప్పటి వరకు 11,000 మంది నేత కార్మికులకు రుణమాఫీ వర్తింపజేశామన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని తెలంగాణలో అమలు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ఆరోగ్య బీమా పథకం వల్ల ప్రజలు లబ్ది పొందుతారన్నారు. హైదరాబాద్లో ఈ ఉదయం జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కార్యక్రమం, అలాగే ఆయుష్మాన్ భారత్ను కూడా రాష్ట్రంలో అమలు చేయవచ్చన్నారు.
కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దుపై మాట్లాడుతూ మంత్రి, కశ్మీర్ లోయలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, పాఠశాలలు కమ్యూనికేషన్లు పునరుద్ధరించబడ్డాయని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల మాత్రమే కశ్మీర్లో హింస చెలరేగలేదని ఆయన అన్నారు. కశ్మీర్లో సమావేశాలు జరపదల్చిన ప్రతిపక్ష నాయకులు మరికొంతకాలం వేచి ఉన్నట్లయితే అక్కడ పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చడం గురించి మాట్లాడుతూ కిషన్ రెడ్డి, ఈ విషయంతో కేంద్రానికి ఎటువంటి సంబంధమూ లేదన్నారు. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం జాడ కనిపెట్టలేకపోయిన తర్వాత ఈడీ ఆయనకు లుకౌట్ నోటీసు జారీ చేసింది. సిబిఐ, ఈడీ రెండూ కూడా చిదంబరం జాడ కనిపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు నుంచి చిదంబరానికి ఎటువంటి తక్షణ ఉపశమనం లభించకపోవడంతో తాను అరెస్టు కాకుండా రక్షణ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఎం శంతనాగౌదర్, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకొచ్చింది. కాగా ఈ పిటిషన్ను వెంటనే అత్యవసర జాబితా కింద విచారణ చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దృష్టికి తీసుకెళ్తామని ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ పిటిషన్ను శుక్రవారం నాడు విచారణకు చేపట్టే జాబితాలో చేర్చారు. ఢిల్లీ కోర్టు చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ను నిన్న తిరస్కరించిన తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుర్తింపు పొందిన 3 రక్షణ సమాఖ్యలిచ్చిన పిలుపు మేరకు నెల రోజుల సమ్మె ఈరోజు ప్రారంభమైంది. రక్షణ ఉత్పత్తుల ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె ప్రారంభించారు. రాగల 48 గంటల్లో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 5 రోజుల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి లేదా ఉరుములతో కూడిన జల్లులు కురవ్వచ్చని వాతావరణ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు వచ్చే 24 గంటల్లో తెలంగాణలో సాధారణంగానే ఉంటాయని, దీని ప్రభావం వల్ల తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని కూడా ఆ బులెటిన్లో పేర్కొన్నారు. ఈ కామర్స్ రంగంలో అగ్రగామి సంస్థ అమెజాన్ హైదరాబాద్లోని నానక్రామ్ గూడాలో నిర్మించిన కార్యాలయ ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట హోంమంత్రి మహమూద్ అలీ, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఈ ఉదయం ప్రారంభించారు. ఈ ప్రాంగణం ప్రపంచంలోనే 2వ అతిపెద్దది. దీనిలో 15,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఈ ప్రాంగణం నుంచి అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించనుంది. తెలంగాణలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని యాదాద్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనులకు, బ్రాహ్మణ వెల్లమల ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 12 క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పూర్తి కావడం లేదన్నారు. ఈరోజు నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ, తాను ఈ నెల 26వ తేదీన నల్గొండ నుంచి హైదరాబాద్కు పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. ప్రభుత్వం గనక అనుమతి ఇవ్వకపోతే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని కూడా ఆయన చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని అటవీ భూముల్లో అడవులను పునరుద్ధరించే పథకాన్ని, కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలెక్టర్లను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని తెలంగాణలో అమలు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం జాడ కనిపెట్టలేకపోయిన తర్వాత ఈడీ ఆయనకు లుకౌట్ నోటీసు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.